వాటర్ లేకుండా ఇక్కడ దాకా వస్తుంది ఆ ఈ బండాని కోసం వస్తుంది సార్ 190 అందుకొరకే ఆ తర్వాత కూడా వచ్చేస్తుంది టోపోగ్రాఫికల్ గా అటు హైయర్ ఎలివేషన్ ఉంటది. ఇప్పుడు మన అన్నారం దగ్గర కూడా అన్నారం ఊరు వైపు 111 ఉంటది లెవెల్, సుందరశాల సైడ్ 104 ఏ ఉంటది. సర్వే చేస్తే 124.5 కి వాటర్ ఎక్కినారు. దీని వాటర్ బాడి ఫోన్ ఇప్పుడు గోదావరి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటది. పొలాలకు సేమ్ లెవెల్ ఉంటుంది సార్. ఒక ఒడ్డు పోంటే ఒక 100 మీటర్లే ఎత్తుకుంటుంది పోయి, తర్వాత డౌన్ ఉంటుంది సార్. ఈ డౌన్ ఉండి ఈ డౌన్ లో నీళ్ళు ఎప్పుడు ఊరుడే గోదావరి నీళ్ళు ఉన్న సేపు ఈ నీళ్ళు ఊరుడే బోర్ ఎత్తుకుంటారు. ఆనంద ఉంటుంది సార్. ఏవైతే రెగ్యులర్ ఎఫెక్ట్ అయ్యే ప్లాంట్స్ ఉన్నాయి మీ రిపోర్ట్ ఆధారంగా నేను మాట్లాడేస్తాను. మీ రిపోర్ట్ ఏమైనా మాట్లాడేస్తాను. నేను యాక్చువల్గా వచ్చింది అన్నారం కోసం అంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎడిషన్ చూసినప్పుడు అన్నారంలో రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రతిసారి ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు. అర్థమైందా? ఏమవుతుంది గ్రామం వారిగా మనం మీరు ఇచ్చిన రిక్వెషన్ ఎక్స్టెండ్ అంతే మనం కంప్లీట్ చేసింది అంతే. చిన్న కాలేజ్లో ఎంత ఎక్స్టెండ్ వస్తుంది పోతుంది, మనం రెండు రకాలు మనం రిక్వైర్ చేయాలి కదా. ఇది కాకుండా ఇంకేమైనా కొత్తగా ల్యాండ్స్ మనం ఎక్విజిషన్ చేయాల్సి ఉంది. కరెక్ట్ చెప్పినట్టు గ్రామం వారికి ఎక్కువ గ్రామాలు లేవు, మన గ్రామం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తే చేయాల్సి వస్తుంది సార్. ఇప్పుడు బండ్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది, చేస్తే చేయాల్సి వస్తుంది. అది మళ్ళీ రిక్వెషన్ ఇవ్వాలి మేము ఫైల్ చేయాలి. ఈ బండ్ మాత్రమే కాదు, నీ బండ్ అడగట్టే బండ్కి వస్తారు మరి ఎక్కడ. నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యే ల్యాండ్స్ ఎంత ఉన్నాయి? రెండు ఇష్యూ వల్ల, ఒకటి ఫ్లో వల్ల, రెండోది బ్యాక్ వాటర్. అది గ్రామం వరకు లెక్క కావాలి మీకు. నాకు అది మీరు చెప్తే కానీ ఏం చేయలేదు. అర్థమైందా?